అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. శ్రీ మావళ్ళమ్మవారి ఆశీస్సులతో, అలాగే అశ్వత్థ గణపతి ఆశీస్సులతో ప్రచారం ప్రారంభించి ప్రజల దగ్గరికి వైఎస్ఆర్ పార్టీని గెలిపించమని చెప్పి ఓటు అభ్యర్థిస్తూ ఇవాళ ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలి, అలాగే ఆయన సీఎం అవ్వాలంటే భీమవరంలో తప్పనిసరిగా వైఎస్ఆర్సిపి విజయం సాధించాలి. జగన్మోహన్ రెడ్డి గారు భీమవరంలో అసెంబ్లీ అభ్యర్థిగా, అలాగే నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఉమాబాలు గారిని నియమించిన తర్వాత ఈ ఇద్దరిని గెలిపించుకోవాలి అని చాలా పట్టుదలతో ఉత్సాహంతో ఇవాళ కథం తొక్కడం జరిగింది. నిజంగా ఇవాళ వాళ్ళ ఉత్సాహం అది చూస్తుంటే కనుక మాకు చాలా సంతోషమే వచ్చింది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఎంత పోరాటం చేశారో, ఎందుకంటే ఒక సెలబ్రిటీ, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కోట్ల మీద అభిమానం ఉన్న వ్యక్తి, ఒక సెలబ్రిటీ, ఒక పార్టీ అధ్యక్షుడు ఇక్కడ పోటీ చేసినప్పటికీ కూడా చెక్కు చెదరం ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పోరాడి మమ్మల్ని గెలిపించిన కార్యకర్తలు, నాయకులు ఇవాళ దానికి మించి రెట్టింపు ఉత్సాహంతో పోరాట పటిమతో ఇవాళ కథను తొక్కడం జరిగింది. వాళ్ళ యొక్క ఆ పోరాట పటిమ మరి చూస్తుంటే కనుక వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి 175కి 175, 25కి 25 పార్లమెంట్ సీట్లు తప్పనిసరిగా గెలుచుకుంటుంది. ఇవాళ ఎన్నికలు వస్తున్నాయంటే ప్రజలను ఒకటే అడుగుతున్నారు, ఆయన మీ కుటుంబంలో నా వల్ల ఏదైనా మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పి ఒక ధైర్యంగా అడిగిన ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో ఎవరన్నా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ హ్యాట్స్ ఆఫ్ జగనన్న అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గతంలో ఉన్న వాళ్ళే కాకుండా ఇప్పుడు అనేక మంది తెలుగుదేశం నుంచి, జనసేన నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలి, దానికి సెంటిమెంట్గా భీమవరంలో ఏదైతే జగన్ గారు వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి అభ్యర్థిగా నిలబెట్టారో నన్ను గెలిపించాలి, అలాగే పార్లమెంట్లో ఉమాబాల గారిని గెలిపించాలని చెప్పి ఇవాళ కథను తొక్కిన వారి ఉత్సాహం చూస్తే కనుక వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.